ఈ నెల ఆరున జరిగే అఫెక్స్ కౌన్సిల్లో నీటి వివాదాలపై తమ వాదనలు గట్టిగా వినిపించేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధమవుతున్నారు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి చైర్మన్గా ఉండే ఆఫెక్స్ కౌన్సిల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు ఆఫెక్స్ కౌన్సిల్లో ఏపీ విధానాలను పూర్తిగా ఎండగడతామని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ వైఖరితో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రికి కేసీఆర్ ఒక లేఖ కూడా రాశారు అటు ఎఫెక్స్ కౌన్సిల్ భేటీ నేపథ్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎజెండా వారీగా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు తెలంగాణ వాదనను తిప్పికొట్టేందుకు కొన్ని అంశాలతో ప్రజెంటేషన్ను అధికారులు సిద్ధం చేశారు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ఆయకట్టు కోసం చేపడుతున్నది కాదని ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర కమిటీ కూడా స్పష్టం చేసిన అంశాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తోంది అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు కూడా అవసరం లేదని గ్రీన్ ట్రిబ్యునల్కు కేంద్ర ప్రభుత్వం నివేదించిన అంశాన్ని కూడా ఎఫెక్స్ కౌన్సిల్లో ఏపీ ప్రభుత్వం లేవనెత్తబోతోంది ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని అంతకు మించి ఒక్క చుక్క నీరు కూడా అదనంగా వాడుకోబోమని ఏపీ ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది తమ వాటాను వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే అడ్డుకోవడంలో అర్థం లేదు అన్నది ఏపీ వాదన శ్రీశైలం ప్రాజెక్టులో ఎనిమిది వందల అడుగులకు నీటి మట్టం పడిపోయినా తెలంగాణ రాష్ట్రం నీటిని తోడుకునేందుకు వీలుగా అనేక ప్రాజెక్టులు చేపట్టిన అంశాన్ని ఏపీ ప్రభుత్వం లేవనెత్తుతోంది శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై అడుగుల మేర నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకెళ్లడం సాధ్యమవుతోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది అందువల్ల తమకు కూడా తెలంగాణ తరహాలో శ్రీశైలంలో తక్కువ నీటి మట్టం ఉన్న తమ వాటా నీటిని తీసుకునేందుకు అవకాశం ఉండాలని అందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని ఏపీ ప్రభుత్వం వాదించబోతోంది సీజన్ ఆరంభంలో నాగార్జునసాగర్లో సరిపడా నీరు ఉన్న విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి రోజుకు నాలుగు టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం దిగువకు వదిలివేసిన అంశాన్ని కూడా ఏపీ ప్రస్తావిస్తోంది దీనివల్ల నీటి మట్టం పడిపోయి రాయలసీమ నెల్లూరు ప్రాంతాలకు నీరు అందకుండా అవుతోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం ఎనిమిది వందల అడుగు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా రోజుకు ఆరు పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీల నీటిని తరలించే అవకాశం తెలంగాణ రాష్ట్రానికి ఉందని గుర్తు చేస్తోంది అదే ఎనిమిది వందల అడుగులకు నీటి మట్టం పడిపోతే ఏపీకి కేవలం ఆంధ్రినివ ద్వారా రోజుకు సున్నా పాయింట్ మూడు మూడు టిఎంసీల నీటిని తరలించే అవకాశం మాత్రమే ఉందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వందల అడుగుల నుంచే కావాల్సిన నీరును తీసుకుంటూ నీటి మట్టాన్ని పడగొడుతోందని తాము ఎనిమిది వందల ఎనభై అడుగుల నుంచి నీటిని తీసుకోవడం ఎలా సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది ఈ అసమానతను దూరం చేసేందుకే ఎనిమిది వందల అడుగుల నుంచి తమ వాటా నీటిని కూడా తీసుకునేందుకు వీలుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అఫెక్స్ కౌన్సిల్లో చెప్పబోతోంది తమకు కేటాయించిన నీరు కాకుండా అదనంగా ఒక్క చుక్క నీరు కూడా అవసరం లేదని కావాలంటే మీటర్లు ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది అటు తాజాగా కేసీఆర్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి రాసిన లేఖలో పోతిరెడ్డిపాడు విస్తరణ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను తమ రాష్ట్రానికి అప్పగించాల్సిందిగా డిమాండ్ చేశారు అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ఏం చేస్తోందని తన లేఖలో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు